పార్టీ ఫస్ట్ లిస్ట్ ఈ నెల ఇరవై రెండున రిలీజ్ అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి నలభై మంది అభ్యర్థులతో జాబితా ఉంటుందని పార్టీలోని ఒక కీలక నాయకుడు వ్యాఖ్యానించారు కాంపిటీషన్ లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీ రెడీ అయింది ఈ నెల ఇరవైన ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ తర్వాత లిస్టును రిలీజ్ చేయనున్నారు మొదట పంతొమ్మిదిన మీటింగ్ పెట్టాలని భావించినప్పటికీ పార్లమెంట్ సమావేశాలు సిడబ్ల్యూసీ మీటింగ్ తెలంగాణలో సోనియా సభ తదితర కార్యక్రమాలతో ఒకరోజు ఆలస్యంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ సమీక్ష తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు ఇప్పటికే ఆలస్యమైందని పార్టీ లీడర్ల నుంచి కూడా గాంధీభవన్ కు ప్రెషర్ పెరిగింది దీంతో మరో పది రోజుల్లో లిస్టు వెలువడనుంది ఫస్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయోనని నేతలంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అయితే ముఖ్య నాయకులు సిట్టింగ్ సీట్లనే ప్రకటించే ఛాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి ఫస్ట్ లిస్ట్ లో దాదాపు సీనియర్లంతా ఫిల్టర్ అవ్వబోతున్నట్లు తెలిసింది మిగతా జాబితాను కూడా ఫైనల్ చేసిన ఏఐసిసి హోల్డ్ లోనే ఉంచనుంది ఫస్ట్ లిస్ట్ ఫీడ్బ్యాక్ అనంతరం సెకండ్ జాబితాను ప్రకటించాలని పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నది ఇదే విషయాన్ని ఏఐసిసి రాష్ట్ర పార్టీ నాయకులకు తెలియజేయటంతో ఒకరిద్దరి నుంచి అభ్యంతరాలు రాగా కీలక నాయకులంతా ఓకే చెప్పినట్లు తెలిసింది అభ్యంతరాల్లో ప్రధానంగా ఎక్కువ మంది పేర్లతో ఫస్ట్ లిస్టు విడుదల చేయాలని కోరారు యాభై శాతం సీట్లు ప్రకటించాలని సదరు నేతలు కోరినట్లు సమాచారం కానీ ఏఐసిసి కేవలం నలభై సీట్ల ప్రకటనకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది